సోనం పచ్చి శనగలతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. బట్ దానికి అసలు మనకి ఏమేమి ఇంగ్రీడియన్స్ కావాలో చూద్దాం. నానబెట్టిన పచ్చి శనగలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర, బియ్యపు పిండి, ఉప్పు, నూనె కావాల్సిన పదార్థం. ఓకే అండి, సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. శనగలు అవి మిక్సీ చేసుకోవాలి. శనగలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క. పచ్చిమిరపకాయలు ఓకే. అల్లం సాల్ట్ ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసుకో. సో వడలు చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిందా? ఇందులో కొంచెం బియ్యపిండి కలపాలండి క్రిస్పీగా రావడం కోసం. ఓకే, ఈ లోపల స్టవ్ వెలిగించేసాను. ఓకే, కొంచెం ఇందులో బియ్యపిండి కూడా కలపాలండి. ఓకే, కొద్ది జీలకర్ర కూడా యాడ్ చేస్తాను. ఇందులో ఆనియన్స్ కూడా కలపండి. కొత్తిమీర, మీకు ఎవరు ఇష్టమండి హీరోస్? ప్రభాస్. హీరోయిన్స్? అనుష్క. ఓకే, మై ఓన్లీ ఫేవరెట్ పేర్ ఇన్ టాలీవుడ్ ప్రభాస్ అండ్ అనుష్క. వాళ్ళిద్దరికి పేరు బాగుంటుంది. పేరు బాగుంటుంది, ఇండివిజువల్ గా బాగుంటారు. సో దే ఆర్ మై ఫేవరెట్ ఇన్ టాలీవుడ్. జై ప్రభాస్, జై అనుష్క, అంతే, ఏం లేదు. మా అమ్మాయి కూడా, మా పెద్దమ్మాయి కూడా ప్రభాస్ అంటే పిచ్చి, ఏ సినిమా వచ్చినా చూసేస్తుంది. సేమ్ నేను కూడా. అసలు ఏది ఇప్పటిదాకా మిస్ అవ్వలేదు. ఎంత బాగోపోయినా సరే, అసలు బాగోలేదు అన్న మాట అంటూ ఒప్పుకోదు ఇంట్లో. సినిమా ఎలా ఉందో చూస్తామండి. చూసేస్తారు. నేను అలాగే మా నాగార్జున గారు ఒక్కడ కూడా మిస్ అవ్వలేదు. నాగార్జున గారు అన్ని చూసారు, అన్ని మొత్తం విక్రమ్ సినిమా నుంచి స్టార్టింగ్ అన్ని చూస్తాను. అదే, దీన్నే అభిమానం అని అంటారు. 60 ఇయర్స్ దాటిన ఎవర్ గ్రీన్ మన్మధుడు. అసలు నాగార్జున గారిని చూస్తే అసలు 60 ఇయర్స్ అన్నట్టు ఉంటారు. అసలు దట్ ఈస్ హిస్ మెయింటెనెన్స్. మా అక్షరంతో పాడండి ఒక పాట. మా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఏదో చెప్పాలని వెళ్ళలేను ఉండలేను. అంతే, అన్ని సగం సగమే వచ్చు. అదే చేద్దామా వడలు? అదే అందుకే అందుకే అంత లోపల సరదాగా మళ్ళీ నాతో పాట పాడండి. నా గొంతు శృతిలోన, నా గుండె లయలోన, పాడవే పాడవే కోయిల, ఆడుతూ పరవశించు జన్మ జన్మల. నాతో పాడండి. అనురాగం సాగుతుంటే ఎవరు నిదుర పోరే, చిన్న బోధ మరి చిన్ని ప్రాణం, కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుట పడదే.
అంత చేదా మరి వేణుగానం కళ్ళు మేనుకుంటే కాలమాగుతుందా భారమైన మనసా ఓ పగటి బాధలన్నీ మరచిపోవుటకు పొందు కాదయి ఏకాంత వేళ లలీలాలి అను రాగం సాగుతుంటే ఎవరు నిదురపోరే. మీరు ఇలా పాడుతుంటే ఎవరైనా నిద్రపోరు. థ్యాంక్ యూ సో హంబుల్ టు అప్రిషియేట్ మీ, సో కైండ్ టు అప్రిషియేట్ మీ, థ్యాంక్స్ ఎ లాట్. బట్ యా ఏదో సరే నేర్చుకోండి ఇంకా బాగా. ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మీరు రాతో పాడండి. నాకు అసలు పాటలు రావండి. రమ్మని రమ్మని రామచిలుక పిలిచినది ఈ వేళ అన్ని పూర్తిగా రావండి. నాకు నాకు కూడా పూర్తిగా రమ్మని ఆడుతున్నారు. మీరు మళ్ళీ పిలిచాను ఈ వేళ ఆ వేళ అంటే వేళలు లేవు ఇంకెప్పుడు. చాలా బాగా మీరే పాడుతూ ఉంటే నాకు అలా ఇక్కడే ఉండిపోవాలనుంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుందా? ఉండిపోండి, బాగా పాడుతున్నారు పర్లేదు. ఆశాపాశం పాడుతాను మీకోసం, ఓకేనా? ఆశాపాశం బందీ చేసేది నాకు తెలుసు, వింటే పాడితే తెలుస్తుంది ఏ పాట అనేది అంటే. ఆశాపాశం బందీ చేసేలే సాగే కాలం ఆడే అటేలే తీరా తీరం సేరేలోగా నే ఏ తీరం నో. అయ్యి బాబా చాలా బాగా పాడుతున్నారండి బాబాయ్. సింగర్ గా కూడా వెళ్ళిపోవచ్చు, వెళ్ళండి. వెళ్తాను మీ ఇన్స్పిరేషన్ తో, మీరిచ్చే మోటివేషన్ తో ఐ విల్ గో అండ్ పార్టిసిపేట్ ఇన్ సింగింగ్ షో. వెళ్ళండి, ఐ విల్ రాక్ ద షో. రోజు ఒక పాట పాడండి, ఎపిసోడ్ చేస్తుంటాం కదా, రోజు ఒక పాట పాడండి. మీకోసమే డెఫినెట్ గా చూస్తూ ఉంటాను రోజు, అందుకని. లవ్లీ, హౌ స్వీట్ ఆఫ్ యూ, హౌ స్వీట్ ఆఫ్ యూ. పాడతాను మీకోసమే ఇప్పటి నుంచి. నిజంగా నేను చెప్తున్నాను, మా పాప కూడా చూపిస్తాను, చూస్తుంది. తనకి సాంగ్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. తీసేద్దామండి తప్పకుండా. మీ గురించి అని చెప్పి పంచి మళ్ళీ నా సంగీతం ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తానండి. నేను నా సంగీతం ప్రాక్టీస్ స్టార్ట్ చేసి బాగుంది, చాలా బాగుంది. రోజు మీకోసం ఒక పాట పాడతాను ఎపిసోడ్ డెడికేటెడ్ టు యూ, ఓకేనా? బడలు వచ్చేసాయి మంచిగా. శనగలతో వడలు రెడీ. సూపర్ అండి. సో శనగలతో వడలు రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉన్నాయో. మీరైతే ఒకసారి తయారు విధానాన్ని చూడండి. శనగ వడలు తయారు విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగలు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, జీలకర్ర. శనగ వడలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన శనగలు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్ లో వేసుకుని అందులో బియ్య పిండి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి చిన్న చిన్న వడలుగా చేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంటే శనగ వడలు రెడీ.